హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు అడవిలో తోలుబొమ్మలాట. అనగా అనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు. అతని మేళము చాలా పెద్దది, చక్కగా పాడేవారు. వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది. ఒకప్పుడు ఈ రంగోజీ మేళము వారి నాటకాల కొరకు దూర ప్రాంతము వెడుతూ ఉండేవాళ్ళు. మార్గ సౌకర్యాలు లేని రోజులవి. చాలాసేపు ప్రయాణము చేసి తరువాత వారికి ఒక అడవి అడ్డు వచ్చింది. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. దాని గుండా అలాగే శ్రమపడుతూ ప్రయాణము చేయగా కొంతసేపటికి పొద్దుగూకి చీకటి పడింది. కనుచూపు మేరలో ఒక్క చిన్న పల్లె ఉన్నట్టుగా వారికి కనపడింది. అక్కడికి పోయి ఆ రాత్రికి కాలము గడుపుదామని అనుకున్నారు. అది చిన్న చిన్న పూరిగుడలతో కూడుకుని ఉన్న ఊరు. ఆ గ్రామముని ఆనుకొని చిన్న చెరువు ఉంది. చెరువు గట్టున మన రంగోజీ మేళము వారు విడిదికి దిగినట్టుగా బస చేశారు. వారి గుర్రాలకు గాడిదలకు మంచినీరు పెట్టి పొద్దున వండుకున్న అన్నము తిని మంచినీళ్లు తాగి పొగ పీల్చుకుంటూ ఆడ మొగ పిల్ల మేక విశ్రాంతి తీసుకుంటున్నారు. గుర్రారు గాడిదలు అక్కడున్న పచ్చిక ఆనందంగా మేస్తున్నాయి. అంతలో గ్రామస్తుల్లోని నలుగురు పెద్దలు వచ్చి, మా ఊళ్ళో మకాము వేశారు గనుక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి, పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము, కానీ మా వద్ద దీపాలకి చమురు కూడా లేదు, తెరకు గుడ్డలు కూడా దొరకడము కష్టమే, అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్మల్ని ఆనందపరచండి అని బలవంతం చేశారు. వారి మాటలు తోసిపారి వేస్తే ఆ నట్టడవిలో ఏమి ప్రమాదం వస్తుందో అని ప్రయాణ బడలిక అయినా లెక్క చేయకుండా చిట్ట చివరికి ఒప్పుకున్నారు. అక్కడి మనుషులు వారి మాటల ధోరణి చిత్రంగా తోస్తున్నాయి. అడవి మనుషులు ఇంతే కాబోలు అని వారు అనుకున్నారు. కొంతసేపటికి చాలా ప్రయాసం మీద మేళం వారు గ్రామస్తులు కలిసి పందిరి తయారు చేశారు. మేళం వారి తాలూకు ఆడవాళ్ళు ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పుడప్పుడు మిగుల్చుకున్న నిలువ బాపుతు ఆముదంతో విధిలేక దీపాలు వెలిగించి చాలా ప్రొద్దుపోయిన తరువాత రామాయణంలోని సుందరాకాండ ప్రారంభం చేశారు. గ్రామ ప్రజలు అక్కడకు చేరి బొమ్మల గంతులు, వారి పాటలు, తాళపు చప్పుళ్ళు, మృదంగము మోతలు విని ఒకరివైపు ఒకరు చూసుకుంటూ లొట్టలు వేసుకుంటున్నారు. కొంతసేపటికి అమాంతంగా ఆంజనేయులు వారి బొమ్మ తెర మీదకి వచ్చింది. ఆ బొమ్మ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఎక్కడ ప్రజలక్కడే మాయమయ్యారు. ఆ ఊరు ఏమైపోయిందో జాడలేదు. ఆంజనేయుల వారిని ఆత్మలో అనుకున్నంత మాత్రాన దెయ్యాలు భూతాలు కనీసం ఆ రాముడలైనా వెళ్ళిపోతాయి. ఇక హనుమంతుణ్ణి చూడడమే సంభవిస్తే కాలి కొద్ది వెనుకకు తిరిగి చూడకుండా పరుగెడతాయి. అంత భయం వాటికున్నప్పటికీ పూర్వము అవి మనుషులను అనేక విధాల తిప్పలు పెట్టేవి. ఆంజనేయుని స్మరించి పూజించి మన పూర్వులు ఈ బాధ నుండి తప్పించుకునేవారు. మన రంగోజీ మేళం వారికి ఈ దెయ్యాలు పారిపోయిన సంగతి తెలియదు. వాళ్ళు అలానే ఆడుతూ ఉన్నారు. కొంతసేపటికి మేళగాళ్ళలో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్య అంటూ బయటికి వచ్చాడు. ఎవరూ లేరు, గ్రామము కనిపించదు. అతనికి కంగారు పుట్టి చర్రున లోపలికి పోయి మేళతాళాలు ఆపుజేయించి తను చూచి వచ్చినదంతా గాబరా పడుతూ చెప్పాడు. అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బయటికి వచ్చి చూస్తే భయం కూడా వేసింది. ఇదంతా దయ్యాల మాయా, మన ఆంజనేయులు గారు తెర మీదకి రావడంతోనే వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకుని మిగిలిన రాత్రి కూడా ఈ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము, మరే దయ్యము కూడా ఇక్కడికి చేరదు అని చెప్పుకుంటూ ధైర్యము తెచ్చుకొని వీర హనుమాన్ అంటూ తెల్లవార్లు చేతి చమురు భాగవతము ఆడుతూ కాలము గడిపారు. ఇంతలో తెల్లవారింది. అమ్మయ్యా బ్రతికాం పో, ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో, మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకు దక్కినాయి అని చెప్పుకుంటూ సామాన్లు గుర్రాలకు గాడిదలకు ఎక్కించి బ్రతుకు జీవుడా అంటూ బయలుదేరి వెళ్ళిపోయాయి. ఇది నేస్తాలు. విన్నారు కదా ఇవాళ కదా, మీకు కూడా ఎప్పుడైనా రాత్రిపూట భయం వేసి దయ్యాలు అవి ఉన్నాయని కంగారు పుట్టిందనుకోండి, నిశ్చింతగా ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ఆయన అభయంతో మీకు హాయిగా ఉంటుంది, ఏ భయమూ ఉండదు. మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు కలుస్తాను. మీ జాబిల్లి.